హలో గైస్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఈరోజు విరూపాక్ష రివ్యూ గురించి తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదం తర్వాత మెగా మ్యానర్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం విరూపాక్ష. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇది తొలి హారర్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం, ఆయన శిష్యుడైన కార్తిక్ తండ్రి దర్శకత్వం వహించడంలో ఈ సినిమాపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. చేతబడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి, వాటిలో కొన్ని విజయం సాధించాయి కూడా. చాలా కాలం తర్వాత ఆ మధ్య మసూదా వచ్చి మంచి విజయం సాధించింది. మళ్ళీ ఇన్నాళ్లకు విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చింది. హారర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథను చాలా చక్కగా వర్ణించాడు ఈ డైరెక్టర్. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రేమ కథను కూడా చాలా కొత్తగా చూపించగలిగాడు. క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో చూపిస్తూ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో సుకుమార్ 100% విజయం సాధించాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పవచ్చు. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ విరూపాక్ష బాగా నచ్చుతుంది. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించే తొలి చిత్రం ఇది. హీరోకి అంత స్కోప్ లేదు, అయినా సరే తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో పాత్ర విషయానికి వస్తే వారి వారి పాత్రకు తగ్గట్టు న్యాయం చేశారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.